హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్ ఈరోజు వీడియోలో నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. సో ముందైతే నేను నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇదైతే మనకి నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఇదైతే మనకి వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి వివరాల్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి సైట్ ఇంజనీర్. సో ఈ సైట్ ఇంజనీర్కి కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చూసుకుంటే 33,000 పైనే ఉంది. అలాగే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అది కూడా 60% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి. సో 60% ఆఫ్ మార్క్స్తో రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా ఇన్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పోస్ట్ క్వాలిఫికేషన్గా ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. అలాగే సెకండ్ పోస్ట్ చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ సివిల్. సో జూనియర్ ఇంజనీర్ సివిల్కి 25,000 పైనే ఉంది శాలరీ. అలాగే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, సో 3 ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి 60% ఆఫ్ మార్క్స్తో ఉండాలి అగ్రిగేట్. సో ఈ జూనియర్ ఇంజనీర్కి కూడా 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో దీనికి కూడా పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే అలోయెన్సెస్ యాజ్ అబౌవ్ పోస్ట్ ఉంటే ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ప్రావిడెంట్ ఫండ్ 12% ఉంటుంది, అలాగే మెడికల్ అలవెన్స్ ఉంటుంది, అండ్ పర్ మంత్ వుడ్ బి పేడ్ బై ద కంపెనీ. సో ఇవన్నీ కంపెనీ నుండి పే చేస్తారు. అలాగే మనకి నోట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో అప్పర్ ఏజ్ అయితే 40 ఇయర్స్ ఉంది అండ్ పోస్ట్ ఆఫ్ సైట్ ఇంజనీర్కి, అండ్ జూనియర్ ఇంజనీర్కి చూసుకుంటే 35 ఇయర్స్ ఉంది. సో ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది 16th September 2021 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారమే ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ అనేటివి మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, అలాగే ఇంకెక్కడైనా రిక్వైర్మెంట్ని బట్టి పోస్ట్ చేస్తారు. అలాగే ఈ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 7th October 2021 రోజు ఇక్కడ మనకి కింద ఇచ్చిన ఈ అడ్రస్లో వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన అడ్రస్ అయితే నోట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ అడ్రస్ నోట్ చేసుకొని 7th October 2021 రోజు క్యాండిడేట్స్ అనేది వాకిన్ ఇంటర్వ్యూకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో అటెండ్ అవ్వాలి. సో క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ అప్ టు 2 PM. సో 2 PM వరకే క్యాండిడేట్స్ని పర్మిషన్ ఉంటుంది. మీరు ఇంకేమైనా డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ www.npcc.gov.in అనే వెబ్సైట్కి మీరు రీచ్ అయిపోయి మీ డౌట్స్ అనేటివి చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో క్వాలిఫికేషన్స్ అనేటివి అన్నీ కూడా యూనివర్సిటీస్ రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీ నుంచే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంటర్వ్యూ టైంలో తీసుకెళ్ళాలి. అలాగే ఈ ఓబీసీ సర్టిఫికేట్ కూడా క్లియర్లీ మెన్షనింగ్ యాజ్ బిలాంగింగ్ టు నాన్ క్రిమీ లేయర్ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా 6 మంత్స్ లోపు తీసుకున్న ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూ టైంలో. అలాగే క్యాండిడేట్స్ ఎవరైనా ఇంతకుముందు ఈ పబ్లిక్ సెక్టర్స్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ వర్క్ చేస్తుంటే వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇంటర్వ్యూ టైంలో తీసుకెళ్ళాలి. అలాగే అప్లికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ సెక్టర్స్ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లెటర్ హెడ్ పైన ఉండాలి. అలాగే డీటెయిల్స్ ఆఫ్ ది కంపెనీ కంపల్సరీగా మెన్షన్ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పైన. ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు మిస్టేక్ చేస్తే కంపల్సరీగా మీ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా అప్పుడే రిజెక్ట్ అయిపోతుంది వితౌట్ ఎనీ రిఫరెన్స్ అనమాట. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి, మీ కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే మీరు మెన్షన్ చేసిన అప్లికేషన్ ఫామ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్తో కాంటాక్ట్ అవుతారు. సో మీరు ఎప్పుడు ఈమెయిల్ ఐడిని చెక్ చేస్తూ ఉండాలి. సో మీరు అప్లై చేస్తునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్ని కంప్లీట్గా చూసుకొని మీకు ఏమైనా డౌట్స్ అండ్ క్వరీస్ ఎలాంటివి లేకుండా క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోవాలి. అండ్ మీరు అన్ని డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లేటప్పుడు వాకిన్ ఇంటర్వ్యూకి డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అండ్ మనకి ఈ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అలాగే డిక్రీజ్ అవ్వచ్చు, మనం సెలక్షన్ టైంలో చెప్పలేమన్నమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు. అండ్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి 72 అవర్స్ ముందు ఆర్టీపీసీఆర్ నెగటివ్ టెస్ట్ రిజల్ట్స్ ఉన్నది తీసుకెళ్ళాలి. అలాగే క్యాండిడేట్స్ 2 డోసుల వ్యాక్సిన్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకే సో ఈ ఇంటర్వ్యూకి అలో ఉంటుంది.
సో ఇలా మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇదే నోటిఫికేషన్ లో మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే అప్లికేషన్ ఫామ్. సో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ని కూడా ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తో, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో, అది కూడా అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, సో ఇవన్నీ డాక్యుమెంట్స్ తో మీరు 7th అక్టోబర్ 2021 రోజున, సో మనకి ఈ నోటిఫికేషన్ లో ప్రొవైడ్ చేసిన అడ్రస్ కి వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి. సో అప్లికేషన్ అయితే ఫిల్ చేయడం ఎలా చూడండి. సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ బ్లాక్ లెటర్స్ లో రాయాలి. అండ్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ తో సహా మెన్షన్ చేయాలి. అండ్ పర్మనెంట్ అడ్రస్ అలాగే కరస్పాండెంట్ అడ్రస్ వేరే వేరే ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చూసుకొని ఎంటర్ చేయండి, ఎందుకంటే మనకి ఈమెయిల్ ఐడి ద్వారానే కమ్యూనికేట్ అవుతారు కాబట్టి. సో క్లియర్ గా చూసుకొని మెన్షన్ చేయండి. అలాగే రిలీజియన్ ఏంటి. సో ఒకవేళ మైనారిటీ కమ్యూనిటీకి బిలాంగ్ అయితే ఎస్ ఆర్ నువ్వు అని, లేదంటే ఎస్సీ ఎస్టీకి బిలాంగ్ అయితే ఎస్ ఆర్ నువ్వు అని, అండ్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే ఎస్ ఆర్ నువ్వు అని మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ జెండర్ కూడా మెన్షన్ చేసి మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే సో ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెయింటైన్ చేయాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ డీటెయిల్స్ అండ్ ఎలాంటి లాంగ్వేజెస్ వచ్చు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇదంతా మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా ఉంటే కూడా సో మనం ఇక్కడ మెన్షన్ చేసేసి, కంప్లీట్గా మెన్షన్ చేసి ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్, ప్లేస్ అండ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేసేసి, సో ఈ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఫోటో అలాగే సిగ్నేచర్ కూడా చేసి రిక్వైర్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో ఇదైతే మనకి నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో మీరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ మొత్తం ఎలాంటి డౌట్స్ అండ్ క్వైరీస్ లేకుండా చూసుకొని అప్లై చేసుకోండి. సో ఇదే వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.